ఈ దిన వాగ్దానం యశాయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ వచనం నిశ్చయంగా అతడు మన రోగంలను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుతిమి ఐదవ వచనం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నా ప్రియ సహోదరులరా దేవుడి రోషు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన రోగములను ఆయన భరించినాడు మన వ్యసనములను ఆయన వహించినాడు నా ప్రియ సహోదరులరా మీరు బాధపడకూడదని మీరు రోగముతో ఉండకూడదని దేవుడు మీ ప్రతి రోగమును సిల్వలో భరించినట్టుగా దేవుని వాగ్దానం మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది శ్రమ నొందిన వానిగా మన శ్రమను ఆయన తీసుకొని మన అతిక్రమములను ఆయన తీసుకు తీసివేయడానికి ఆయన గాయపరచబడ్డాడు మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏ అనారోగ్యంతో మీరున్నారు ఏ బాధతో మీరున్నారు ఎంత భయంకరమైన అనారోగ్యపు పడక మీద మీరున్నారో ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగిస్తు కలిగిస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన స్వస్థత ఇప్పుడే మీ జీవితంలోనికి ఆరంభించబడును గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ మీరు మా రోగములను భరించిన దేవుడవు వ్యసనములను వహించిన దేవుడవు మా కొరకు మీరు మొత్తబడి బాధింపబడిన వాని గాను మా అతిక్రమముల నిమిత్తం మీరు గాయపరచబడ్డారు నాయన మా దోషముల నిమిత్తం మీరు నలుగగొట్టబడ్డారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుందరుగాక మాకు సమాధానమిచ్చటకై మీరు శిక్షణ అనుభవించారు ప్రభువ దేవ ఎంతమంది అయితే అనారోగ్యముతో భయంకరమైన సమస్యతో భయంకరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ చేతికి అప్పగిస్తున్నాం దేవ మీరు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక ఇప్పుడే విడుదల కలుగును గాక పరిశుద్ధాత్మ దేవా ని రక్తముతో వారిని కడగండి ని రక్తముతో వారిని శుద్ధి చేయండి ప్రతి దురాత్మల సమూహమును ప్రతి మాంత్రిక శక్తులను శారీర బలహీనతలను ఏసు నామమున తొలగిప్పమని ఆజ్ఞాపిస్తున్నాం దేవా మీరిప్పుడే స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ స్వస్థత ఇప్పుడే మీకు కలిగినది